खम्मम नगरंलो मरो करोना पॉजिटिव केस नमोदैंदी। इंतकु मुंदु खिल्लालो करोना सोकिन व्यक्ति इंट्लो पनि चेस्तुन्न महिलकु करोना पॉजिटिव सोकिनट्टु निर्धारण अयिंदी। दींतो महिला निविसिस्तुन्न बीके बजार नु कूडा कंटेनमेंट जोन गा प्रकटिंचारु। दींतो खम्मम नगरंलो मोत्तं 4 कंटेनमेंट जोन्लु अय्यायनि जिल्ला कलेक्टर कर्णन् तेलिपारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ వైద్యశాలలు అత్యవసర సమయాల్లో స్పందించడం లేదని అందరూ అత్యవసర కేసుల్లో స్పందించాలని తెలిపారు। ఖమ్మం జిల్లాలో లాక్ డౌన్ పకడ్బందీగా జరుగుతుందని రేపటి నుండి ఖమ్మం జిల్లాలో 3 కిలోమీటర్ల నిబంధనలను పాటించాలని 3 కిలోమీటర్లు దాటితే కేసు నమోదు చేసి సీజ్ చేస్తామని కోర్టు ద్వారా మాత్రమే వాటిని విడుదల చేస్తామని ఆయన హెచ్చరించారు। అంతే కాకుండా వాకర్స్ బైట షటిల్ క్రికెట్ ఆడే వాళ్ళపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు। ఇప్పటివరకు సుమారు 1000 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు। ఇప్పుడు 6 మెంబర్స్ అయ్యో వారి ఫ్యామిలీ సంబంధమైన వారు 5 మెంబర్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లాస్ట్ P8 వచ్చిన వారు కూడా వారి ఇంట్లో పని చేసిన వ్యక్తి సో వారి కూడా ముందే మన కస్టడీలో ఉన్నారు। ఫర్ ద పాస్ట్ 1 వీక్ మన గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నారు। వారి తప్పట వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా 14 మెంబర్స్ మన గవర్నమెంట్ కస్టడీ లో ఉన్నారు। వారు కూడా శాంపిల్ కలెక్ట్ చేసి పంపడం జరిగింది। వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ద రిజల్ట్। సో నిన్ననే వచ్చింది, సో నిన్న నైట్ ఏ వచ్చింది, సో దట్ వి హావ్ టేకెన్ ఆల్ ప్రికాషన్స్। సో 4th కంటైన్మెంట్ జోన్ గా మన జిల్లాలో ఇప్పుడు బీకే బజార్ ఏరియా 28th అండ్ 29th వార్డ్ కలిసి నేను సిపి గారు వెళ్లి కలిసి అక్కడ ఫిక్స్ చేయడం జరిగింది। ఆల్్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు దానికి అన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు। లాక్ డౌన్ మెషర్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా మన 3 కంటైన్మెంట్ జోన్ కంటైన్మెంట్ క్లస్టర్ల చేస్తున్నారు అదే విధంగా చేయడం సిద్ధంగా ఉంటుంది। అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది, ఇప్పుడు P2 ఇలా ఏరియాలో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా వచ్చిందని చాలామందికి డౌట్ ఉంది, అది కూడా ఇప్పుడు కన్ఫర్మ్ చేయడం జరిగింది। వారు కూడా P1 పెద్ద తండా ఉన్న వారు కాంటాక్ట్ ద్వారానే వారు కూడా రావడం జరిగింది, అది కూడా కన్ఫర్మ్ చేశాం। ఇప్పటి వరకు P2 ఇలా చేసిన వారు కేర్ హాస్పిటల్లో వారు వెంటిలేటర్లో ఉన్నారు, సో వారి దగ్గర ఇంతవరకు మాట్లాడి కన్ఫర్మ్ చేయడం కష్టంగా ఉంది। సో ఇప్పుడే నిన్ననే వారి దగ్గర మాట్లాడి వారు నార్మల్గా వచ్చారు, వారి దగ్గర మాట్లాడి మన ఒక డాక్టర్ వారి దగ్గర మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాం। 8 పాజిటివ్ కేసెస్, ఒకటి P1 లింక్లో వచ్చింది, P1 లింక్ మన పెద్ద దండ లింక్లో వచ్చింది, మొత్తం ఇది మన దగ్గర టెక్నికల్ టెక్ ఇన్పుట్ కూడా ఉన్నాయి, టెక్ ఇన్పుట్ తర్వాత మెయిన్ ఇన్పుట్లో కన్ఫర్మేషన్ జరిగింది। ఈరోజు మార్నింగ్ మొత్తం కన్ఫర్మేషన్ జరిగింది। ఇదిలో నేను ఒకటి మీ దగ్గర మీ మధ్య నుంచి విజ్ఞప్తి అందరికి ఇస్తాను, ప్లీజ్ కోఆపరేట్ పోలీస్, డోంట్ హైడ్। ఇప్పుడు సపోజ్ సంబడీ హ్యావింగ్ పాజిటివ్, ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్, హైడ్ చేస్తే తర్వాత మన ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ అ క్రైమ్। సో ఇది మ్యాటర్ నేను కొంచెం సీరియస్గా చూస్తున్నాను, ఐఎమ్ వెరీ అన్హ్యాపీ విత్ దిస్ మ్యాటర్। చాలామంది హైడ్ చేశారు, ఇన్ఫర్మేషన్ హైడ్ చేశారు, ఇది ఇన్ఫర్మేషన్ కోసం మన పోలీస్కి, రెవెన్యూ పీపుల్కి, మెడికల్ డిపార్ట్మెంట్కి చాలా కష్ట పెట్టి టైం స్పెండ్ చేసి, వేల్యుబుల్ టైం స్పెండ్ చేసి మన డిటెక్ట్ చేశారు। సో ఆల్ ద పీపుల్ దోస్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫ్యూ పీపుల్ ఆర్ ఇన్ మన మెడికల్ క్వారంటైన్లో ఉన్నారు, స్టిల్ దే ఆర్ నాట్ ఎక్నాలజింగ్ అండ్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్। మన సైడ్లో నేను కేసు బుక్ చేస్తున్నాను, అందరి మీద 1897 మెక్ డిజీజ్ యాక్ట్ మీద, తర్వాత అదర్ సెక్షన్స్ మీద కేస్ బుకింగ్ జరుగుతుంది।